కన్నడనాట రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. సంకీర్ణంలోని ఎమ్మెల్యేల రాజీనామా అంశాన్ని విచారించిన సుప్రీంకోర్టు మంగళవారం వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించక అటు సీఎం కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. బల పరీక్షకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీంతో మళ్లీ కన్నడనాట రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. కర్ణాటక రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. కేంద్రంలో తిరిగి బీజేపీయే అధికారంలోకి రావడంతో కుమారస్వామి సర్కార్ ఇక ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అన్నది అర్థమైపోయింది. 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే స్పీకర్ వారి రాజీనామాలు ఆమోదించకపోవడం, ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, యథాతథ స్థితిని కొనసాగించాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం, ఇలా రోజుకో మలుపు తిరుగుతూ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరోవైపు తాజాగా కర్ణాటక సీఎం కుమారస్వామి ట్విస్ట్ ఇచ్చారు. తాను బల పరీక్షకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బల పరీక్షకు సమయం ఖరారు చేయాలని స్పీకర్ రమేష్ కుమార్ ను సీఎం కుమారస్వామి కోరారు. దీంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో కీలక మలుపు తిరిగింది. నా నేను అధికారదలి శాశ్వతవాగి కూతిర్తీని అంత ఏడ ఈ ఒಂದು స్థానికి ಬಂದಿಲ್ಲ. ಎಲ್ಲದಕ್ಕೂ ನಾನು ತಯಾರಾಗಿದ್ದೇನೆ. ಒಂದು ತಮ್ಮಲ್ಲಿ ನನ್ನ ಮನವಿ ಏನು ಅಂದ್ರೆ, ಈ ಒಂದು ಸದನದ ಮುಖಾಂತರ ಈ ಒಂದು ರಾಜ್ಯದ ಸರ್ಕಾರವನ್ನು ತಮ್ಮ ಒಂದು ಸೂಚನೆ ಮೇರೆಗೆ ನಾವೇನು ನಡೆಸಬೇಕಾಗ್ತದೆ ಸದನದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ತಕ್ಕಂಥ ನಿರ್ಣಯಗಳಿಂದ. ఇక అసెంబ్లీలో విశ్వాస తీర్మానం కోరాలని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి తీసుకున్న నిర్ణయంపై స్పీకర్ హెచ్ఆర్ రమేష్ కుమార్ స్పందించారు. ముఖ్యమంత్రి ఎప్పుడు సమయం అడిగితే అప్పుడే కేటాయిస్తారని చెప్పారు. మనస్సును హేళిద్దారు. ఈ గొంతరద వాతావరణం అయితే నాన్న ఈ స్థానానికి అంటుకోవడం సమయ విశ్వాసాన్ని కేడుతుందని హేళిద్దారు. అటు బల పరీక్షలో జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నెగ్గుతుందని కర్ణాటక మాజీ సీఎం కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కుమారస్వామి నిర్ణయంతో బీజేపీకి భయాందోళనలు పట్టుకున్నాయని విమర్శించారు. దట్ ఇస్ వై యు ఆర్ మూవింగ్ వోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వి ఆర్ కాన్ఫిడెంట్. దట్ ఇస్ వై వి ఆర్ మూవింగ్ వోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. చీఫ్ మినిస్టర్ ఇస్ మూవింగ్ వోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ ది డేట్ అండ్ డే ఇస్ ఫిక్స్డ్ బై ది స్పీకర్. ఇదిలా ఉండగా రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అనర్హత వేటు యథాస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కొద్ది క్షణాలకే కుమారస్వామి బల పరీక్షకు సిద్ధమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ రమేష్ కుమార్ పిటిషన్లపై సుప్రీంకోర్టు 2వ రోజు సుదీర్ఘంగా విచారించింది. స్పీకర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం ప్రస్తుతం ఎమ్మెల్యేల రాజీనామా అనర్హత వేటుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించింది. దీనిపై తుది తీర్పును మంగళవారం ప్రకటిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉచితం న్యాయాలయ ని పాంచో చారో ముద్దో కో ఆజ్ కే ఆర్డర్ మే కహా హై కి యే వేటీ ఇష్యూస్ హై, యే వజన్దార్ ముద్దే హై ఔర్ యే వాపస్ సునేంగే వో మంగళవార్ కో. इस प्रकार के आपत्तिजनक और अपमानजनक शब्दों का प्रयोग किया गया है गैर जिम्मेवाराना तरीके से याचक और याचक के एडवोकेट्स द्वारा कि स्पीकर भगोड़ा है, स्पीकर लुका छिपी खेल रहे हैं. आज जो कल प्रक्रिया हुई स्पीकर के चेंबर में, वहां पर वीडियो रिकॉर्डिंग है जहां सभी 10 MLAs ने कहा है कि हमने पहले कभी स्पीकर को अप्रोच ही नहीं किया. ఇక కర్ణాటకలో రాజుకున్న రాజకీయ సంక్షోభం అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బల పరీక్షలో కూటమి ప్రభుత్వం నెగ్గుతుంది అన్న కుమారస్వామి భార్య రామనగర్ ఎమ్మెల్యే అనిత కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యేలు తమ తప్పు తెలుసుకుని మళ్లీ తమ గూటికి చేరుతారని అన్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామన్నారు. ఇక బల పరీక్షకు సీఎం కుమారస్వామి సిద్ధం కావడంతో కమలం పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని ఓ హోటల్ కు తరలించారు. అంతేకాదు విధానసభ సమావేశాలు పూర్తయ్యే వరకు తమ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని విప్ జారీ చేశారు. They decided, let us have together, we will stay for 2 days and we will come in the morning, Monday,
ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. మరోవైపు కర్ణాటక రాజకీయ సంక్షోభంపై స్పందించిన రాహుల్ గాంధీ కమలం పార్టీపై మండిపడ్డారు. ధన ప్రలోభాలకు గురి చేస్తూ బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కుప్పకూల్చేందుకు కమలనాథులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక బలపరీక్షకు కుమారస్వామి సిద్ధమవడంతో అధికార విపక్షాలు అప్రమత్తమయ్యాయి. ఎవరికి వారు విధానసభ సమావేశాలకు హాజరు కావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్లు జారీ చేశాయి. మరి రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ కు కట్టుబడి ఉంటారా? ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను ధిక్కరిస్తే వారి ఓట్లను పరిగణలోకి తీసుకోరు. అదే రెబల్ ఎమ్మెల్యేలు అనర్హతకు గురైతే కుమారస్వామి గట్టెక్కినట్టే. ఇదే జరిగితే మరో 6 నెలల వరకు కుమారస్వామి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటు తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కమలనాథులతో పాటు జేడీఎస్ కాంగ్రెస్ నేతలు రిసార్ట్ రాజకీయాలకు తెరతీశారు. 105 మంది ఎమ్మెల్యేలను ఓ హోటల్కు బీజేపీ తరలించగా మరో రిసార్ట్ కు తమ ఎమ్మెల్యేలను తరలించింది జేడీఎస్. నేషనల్ డెస్క్, భారత్.